స్టార్టింగ్ మనం అకౌంట్ లాగిన్ కాగానే మనకి ఈ విధంగా వచ్చింది. ఏంటి కింద మనకి కన్ఫర్మ్ నేమ్, అప్డేట్ నేమ్, అంటే దీనికి ముందు వీళ్ళ అకౌంట్ అనేది లాగిన్ అయ్యి నేమ్ చేంజ్కి రిక్వెస్ట్ అనేది చేసామన్నమాట. కొంతమంది వాళ్ళకు తెలియక నేమ్ చేంజ్ అయిన రిక్వెస్ట్ని రిజెక్ట్ చేయడం వల్ల మనకి, లేదంటే హెవీగా నేమ్ చేంజ్ చేసేటప్పుడు లాగిన్ కావడం వల్ల ఇలా వస్తుంది. దీని తర్వాత మనము అప్డేట్ నేమ్ అన్నాం అనుకోండి, ఇక్కడ మన ఐడి కార్డులో అంటే మనం ఏ విధంగా చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ నేమ్ అనేది పర్ఫెక్ట్ ఇక్కడ మనం రాయాలి. ఫస్ట్ నేమ్ ఏంటిది, సర్ నేమ్ ఏంటిది అనేది రాయాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, మన ఆధార్ కార్డులో స్టార్టింగ్ ఏ నేమ్ ఉంటుందో ఆ నేమ్ ఫస్ట్ ఇవ్వండి, సెకండ్ ఉండేది సెకండ్ ఇవ్వండి, ఎందుకంటే అది కూడా క్యాచ్ చేసుకుంటారు. ఇచ్చి కన్ఫర్మ్ అనగానే చూడండి, మనకి ఆన్ ది స్పాట్లో అకౌంట్లో ఉన్న నేమ్ అనేది మనకి చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోయి ఇక్కడ పబ్లిష్ అనగానే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా మన అకౌంట్ అనేది సేమ్ ఇదే నేమ్తో అకౌంట్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. సో ఎప్పుడైనా గమనించుకోండి, నేమ్ చేంజ్కి ఒకసారి మీరు రిక్వెస్ట్ చేసిలంటే కన్ఫామ్గా 1 వీక్ to 10 డేస్ వరకు మళ్ళీ మీరు ట్రై చేయాల్సిన అవసరం అనేది ఉండదు. హెవీగా ట్రై చేస్తే అకౌంట్ అనేది డిసేబుల్ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి అలా ఎప్పుడు కూడా ట్రై చేయకండి. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు 4 రిక్వెస్ట్ రికవరీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు చేంజ్ చేసినామని అన్నప్పుడు మీకు వచ్చే మెయిల్ మీరు యాజ్ యూజువల్గా యాక్సెప్ట్ చేయండి. అలా కాకుండా మీరు రిజెక్ట్ చేస్తే అకౌంట్ అనేది ఇబ్బందులు పడిపోతుంది.